కొన్నాళ్ళుగా అడపాదడపా దాడులు చేసుకున్న రష్యా ఉక్రెయిన్ మరోసారి భీకర పోరుకు దిగాయి ఉక్రెయిన్లోని మరో ఊరిని స్వాధీనం చేస్తున్నామని రష్యా ప్రకటించగా నల్ల సముద్రంలో రష్యాకు చెందిన యుద్ధ నౌకపై వైమానిక దాడులు చేశామని క్యూ పేర్కొంది ఇరు దేశాల మధ్య మరోసారి భీకర యుద్ధ భయాందోళనలు నెలకొన్నాయి రష్యా ఉక్రెయిన్ యుద్ధం మరోసారి భీకర ఉక్రెయిన్లోని మరింకా పట్టణాన్ని స్వాధీనం చేసుకున్నామని రష్యా పేర్కొంది దునెస్కి ఇరవై కిలోమీటర్ల దూరంలో ఈ పట్టణం ఉందని తెలిపింది ఈ మేరకు రష్యా రక్షణ మంత్రి షోయిగు ఓ ప్రకటన విడుదల చేశారు మాస్కో సేనలు మరింకా పట్టణాన్ని తమ ఆధీనంలోకి తీసుకున్నాయని పేర్కొన్నారు దీనికి సంబంధించిన వీడియోను రష్యాకు చెందిన ప్రభుత్వ ఛానల్ ప్రసారం చేసింది రష్యా దాడుల దాటికి మరింకాలో ఇళ్లు పూర్తిగా నేలమట్టమయ్యాయి పట్టణం అంతా శిథిలాల గుట్టగా మారింది ఈ పట్టణం కోసం ఇదివరకే ఇరు దేశాలు భీకర దాడులు చేసుకోగా తాజాగా ఆ పట్టణాన్ని స్వాధీనం చేసుకున్నట్లు రష్యా ప్రకటించింది అయితే ఉక్రెయిన్ మాస్కో ఈ ప్రకటనపై స్పందించలేదు మరోవైపు క్రిమియాలో రష్యాకు చెందిన యుద్ధనౌకపై నౌకపై క్షిపణి దాడులు చేశామని ఉక్రెయిన్ పేర్కొంది ఈ దాడిలో నౌక భారీగానే దెబ్బతిన్నట్లు తెలుస్తోంది క్షిపణులు నౌకపై విరుచుకు పడగానే పోర్టు ప్రాంతమంతా నారింజ రంగులోకి మారిపోయింది ఈ దాడిలో ఒకరు ప్రాణాలు కోల్పోయినట్లు క్రిమియా గవర్నర్ తెలిపారు ఆరు భవనాలు దెబ్బతిన్నట్లు వెల్లడించారు పోర్ట్లో కార్యకలాపాలు సాధారణంగానే కొనసాగుతున్నట్లు చెప్పారు ఈ దాడిని రష్యా కూడా ధృవీకరించింది ఉక్రెయిన్కు చెందిన రెండు ఫైటర్ జెట్లను తమ యాంటీ ఎయిర్ క్రాఫ్ట్ క్షిపణులు నేలకూల్చాయని తెలిపింది అయితే రష్యా ప్రకటనను ఉక్రెయిన్ ఖండించింది తమ ఫైటర్ జెట్లపై ఎలాంటి దాడి జరగలేదని ఉక్రెయిన్ వైమానిక అధికార ప్రతినిధి తెలిపారు